డెఫినెట్ గా సినిమా హీరో విలా మేజర్ ఇంపాక్ట్. మరి ఆ సినిమా ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో మరి లైటర్ వేలో మనం చెప్పుకోవాలి అంటే, మరి హేమ గారు శివబాలాజీని కోరికింది అంటే, మరి అరుణ్ కుమార్ గారు మొన్న అద్భుతంగా మాట్లాడారు, ఎక్స్ట్రాడినరీ వ్యూస్ వచ్చినాయి, ఏది చూసినా 1 lakh వ్యూస్కి తక్కువ లేదు, అద్భుతం అనుకుంటే మరి హేమ గారు శివబాలాజీని కలిశారని చెప్పి వార్త వేసిన ప్రతి వాడికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఏంటో మరి ఈ ప్రజలు కూడా మారాలి. మరి హేమ గారు కలిస్తే శివబాలాజీ గారికి ఎంత బాధ అనిపించిందో కానీ నాకు మటుకు మరి అరుణ్ కుమార్ గారు మరి ఈ సబ్జెక్ట్ని ఎప్పటి నుంచో మేము మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ని నిన్న అద్భుతంగా ఆయన వివరిస్తే నో డౌట్ అద్భుతంగా వ్యూస్ వచ్చినాయి. కానీ అంతకు మించి హేమ గారు కొరికిన దానికి న్యూస్ రావటం నిజంగా బాధ అనిపించింది. ప్రజల కోసం మరి ఇప్పుడు మేము మాట్లాడినా, పేపర్లో రాసిన, టీవీలో వచ్చిన, అరుణ్ కుమార్ గారు క్లియర్గా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మరి అన్నింటినీ కూడా మరి పట్టించుకోకుండా మరి ఏదో ఒక చిన్న ఆర్గనైజేషన్ టికెట్లు సంబంధం లేదు, సినిమా తీసేది ఎవడో, నటించేది ఎవడో, సంబంధం థియేటర్ ఎవడదో, అయినా సరే సంబంధం లేకుండా మీరు తీసుకుంటే తీసుకోవాలి టికెట్లు మేము అమ్ముతా ఉంటే కూడా ప్రశ్నించలేని ఒక అసోసియేషన్ వాళ్ళు ఒక ఎలక్షన్ పెట్టుకుంటే మరి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా మరి మన ప్రజలు, మరి ప్రజల కోసం మరి ఎంతగా పరితపిస్తున్నా అరుణ్ కుమార్ గారి మాటలకు కానీ కళ్యాణ్ గారి ట్వీట్లకు కానీ లేదు పోనీ గతంలో మేము చెప్పిన దానికి కానీ ఇప్పుడు 1 సంవత్సరం నుంచి అదే పనిగా మరి ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తూ, నిర్మలా సీతారామన్ గారికి లేఖలు రాస్తూ, ఆర్బీఐ గవర్నర్కి లేఖలు రాస్తూ మరి ఒక అవేర్నెస్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మన అప్పులు ఊబులు పూరు పోకూడదు అన్న మా అందరినీ కూడా ఇవన్న ఇంపార్టెన్స్ శివబాలాజీని హేమ గారు కలిసినందుకు లేదంటే ఒక చిన్న అసోసియేషన్లో మరి ఎలక్షన్ జరిగినందుకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అది మన ప్రజల మానసిక దౌర్బల్యం, మానసిక దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. మన కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా ఒక తీవ్రమైన ఊబిలోకి మనం దిగబోతున్నాం. బీ అలర్ట్ బీ అవేర్ అని అన్నప్పుడు పట్టించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రభుత్వానికి మంచి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది.